బాలుడికి హై వోల్టేజ్ విద్యుత్ యమపాతంగా మారింది. విద్యుత్లో హెచ్చు తగ్గుల కారణంగా గదిలోకి కరెంటు రావడంతో విద్యుత్ ఘాటానికి గురైన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాలిగూడెం రామచంద్రయ్య మంగమ్మ దంపతుల ముగ్గురు సంతానం. అందులో చిన్నవాడైన ఆనంద్ శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్న తల్లి వద్దకు వెళ్ళి పక్కనే ఉన్న గోడను పట్టుకున్నాడు. అదే సమయంలో హై వోల్టేజ్ విద్యుత్ ప్రసారం కావడంతో ఆనంద్ కరెంట్ షాక్ గురై కుక్కర్పై పడిపోయాడు. వెంటనే బాలుని కుటుంబీకులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందారని గ్రామస్తులు ఆరోపించారు. నిబంధనలు లేకుండా హై వోల్టేజ్ రావడము, అరుతు లేకుండానే రెండుకి రెండు ఫీజులే కలపడం, అందులో ఒక రెండు మూడు ఇళ్ల వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇంతకుముందు షాక్లు వచ్చినాయి. చిన్న చిన్న బాబులకు కూడా ఆల్రెడీ ఏమంటారు టీవీ ఫోన్ ఛార్జర్ పెట్టడానికి పోతాయి కూడా వాళ్ళకి షాట్లు వచ్చి ఆల్రెడీ చేతులకు బొగ్గులు వచ్చినటువంటి రంధ్రాలు పడినాయి. అది తెలియంగా కూడా వాళ్ళు రాలేకపోయినారు. అనుకోని పెద్ద సంఘటన మాత్రం ఈరోజు జరిగింది. కనుక కంపల్సరీ విద్యుత్ ఆఫీస్ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఇది చిన్న బాబు 8 సంవత్సరాల బాబు కనుక చనిపోవడం చాలా ప్రమాదకరమైన విషయం. ఘోరంగా ఆ తల్లిదండ్రులకు వాళ్లకు చాలా ఇబ్బంది అయిన కార్యక్రమం కనుక దీనిపైన కఠినమైన చర్య తీసుకోవాలని విద్యుత్ వాళ్ళని అని చెప్పి చెప్తాం. ఆ రూప్కాన్పేట విలేజ్ తరఫున అని ఇంకా ఏ విలేజ్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగొద్దని కూడా చెప్తున్నాం. సంఘటన అది మా రూప్కాన్పేట గ్రామంలో చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకనగా అంటే కరెంటు అనేది పలుమార్లు వాళ్లకు అధికారులకు కరెంటు అధికారులకు చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చేస్తామని నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం ధోరణి వలనే ఈరోజు మా గ్రామం లోపల గాడెపు గాలిగూడెం రామచంద్రి గారి అయిన కొడుకు కుమారుడు ఆనంద్ కుమారు ఉదయం పూట లేచిన సందర్భంలో అక్కడ కుక్కర్ ఉండడం వల్ల దానికి హై వోల్టేజ్ రావడం వలన బాబు దాన్ని అక్కడ నిలబడడం వెంబడే ఆ పవర్ అతన్ని ఆ బాబును గుంజుకోవడం జరిగింది. ఆ గుంజుకోవడంతో బాబు మరణించడం జరిగింది. అప్పుడు అక్కడ తల్లిదండ్రులు ఉండడం వల్ల గుంజిన కూడా ఏం ఫలితం లేకపోయింది. కాబట్టి బాబుకు వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునేవారు కాబట్టి చిన్న కుమారుడు కాబట్టి వాళ్ళ కుమారులకు ఒక తండ్రికి ఏదైనా ప్రభుత్వం నుండి తగిన సాయం అందించాలని కోరుతున్నాము.